మనం చాలామంది ఏమనుకుంటారంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు అని అనుకుంటారు, అంతే కదా? నిజమే అది. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఏం ఆజ్ఞను? దేవుడు తినొద్దు అన్న ఒక పండును తిన్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం, ఇదంతా మనకు తెలుసు. కానీ ఆయన ఆదాము ఆజ్ఞను అతిక్రమించటమే కాదు, నిబంధనను కూడా ఉల్లంఘించాడని మీకు తెలుసా? ఆజ్ఞ అంటే ఒక సింగిల్గా ఆయన, ఇదిగో నువ్వు తినకూడదు అబ్బాయి, ఇది నువ్వు తినకూడదు అని అంటే అది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మాత్రమే ఇలా ఒక ఒప్పందం కూడా జరిగింది ఆదాముకి దేవునికి మధ్యలో ఒక ఒడంబడికి. ఇందాక దేవునికి అబ్రహాముకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది, చూసారు, చదివించాను కదా. అట్లాగే ఆదాముకు దేవునికి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది, ఒప్పుకున్నాడు ఆదాం. ఒప్పుకున్న తర్వాతే ఆ రూల్ పెట్టాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఒక ఒప్పందం, దాదాం ఇదిగో ఈ చెట్టు పండ్లన్నీ తినొచ్చు, కానీ ఇదిగో ఈ చెట్టు పండును మాత్రం నువ్వు తినకూడదు. దీనికి ఒప్పుకుంటున్నావా? ఒప్పందం ఇది మన ఇద్దరి మధ్య అంటే ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఓకే, నేను రాసుకుంటున్నా ఇది, మన ఒప్పందం ఇది. నేను ఒప్పుకోవట్లేదు ప్రభువా, ఎందుకో చెప్పు అంటే చెప్పేవాడు అప్పుడు. కానీ ఒప్పుకున్నాడు ఆదాం, నిబంధనను అతిక్రమించాడు. తెలుసు ఆదాము ఇది ఎక్కడ రాసిందంటే హోషియా గ్రంథంలో రాసింది. చూడండి ఒకసారి హోషియా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. హోషియా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము ఏం మీరాడు చెప్పాలా? ఏం మీరాడు ఆదాము? నిబంధనను మీరాడు. ఆజ్ఞను అతిక్రమించాడన్న సంగతి మనకు తెలుసు, నిబంధనను మీరాడన్న సంగతి చాలామందికి తెలియదు. ఆదాము నిబంధనను మీరాడు. ఏ నిబంధన? నిబంధన అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇద్దరి మధ్య ఒప్పందం, మీరటం అంటే ఉల్లంఘన అంటారు దాన్ని, ఉల్లంఘన. ఆదాము ఏ నిబంధన మీరాడు? ఏం నిబంధన చేస్తుంటాడు ఆదాంతో ఆయన? ఈ చెట్టు పండు నీవు తినొద్దు, ఒప్పుకుంటున్నావా ఇది? అంటే తినను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. ఆదాముతో అబ్రహాముతో ఆ దేవాదేవుడు ఇదిగో సున్నతి చేయాలి, నీకు నువ్వు సున్నతి చేయించుకోవాలి, నీ పిల్లలు నీ సంతానం సున్నతి చేయించుకోవాలి. ఓకేనా ఇది? ఒప్పుకుంటున్నావా? అంటే ఒప్పుకుంటున్నాను ప్రభువా, అంటే ఒప్పందం రాస్తున్నా, ఒప్పందం. అట్లాంటి ఒప్పందమే ఆదాముతో చేశాడు ఆయన. కానీ ఆదాము ఏం చేశాడు చదవండి, ఏమనుంది అక్కడ? ఆదాము నిబంధనను మీరినట్లు. అదండి విషయం, విశ్వాసఘాతకుల కింద లెక్క కడతాడు ఆయన. నిబంధనను మీరిన వారిని విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకులు అంటే చాలా పెద్ద మాట అది, మరణించేంత మాట అది, విశ్వాసఘాతకులు. అందుకనే విశ్వాసఘాతకులు కావద్దు అనుంది బైబిల్లో. సైతాను గాడు ఈ స్టేజ్కి తీసుకురావాలని చూస్తాడు ప్రతి విశ్వాసిని, విశ్వాసఘాతకులు. ఆ ఏముందలేండి ఫస్ట్, అందుకని చాలా చాలా సింపుల్గా ఆ ఏముందలేండి, ఇదంతా ఏముందలే, ప్రార్థనకి వెళ్ళపోతే ఉందలే, కొద్దిసేపు ప్రార్థన చేయకపోతే ఉందలే, అట్లా 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 చివరికి ఏమైపోద్ది అంటే అసలు ఫెయిత్ మీదే దెబ్బతీస్తున్నాడు. ఎప్పుడైనా బాగుంటాడు చిన్న ఆటల మీదే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది, చిన్న చిన్న ఆటల మీద. అందుకనే మనం చిన్న చిన్న ఆటలను కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి.